పుట్టిన ప్రతి ప్రాణి ఏదో రోజు మృత్యు ఓడికి చేరాల్సిందే. సమస్త ప్రాణకోటికి మరణం తప్పకపోయినా ఆ ఆఖరి ఘట్టాన్ని పవిత్ర కార్యంగా భావించేది ఒక్క మనిషి మాత్రమే. అందుకే భూమి మీదకు వచ్చాక ధనిక పేద కులాలు మతాలు లాంటి ఎన్ని తారతమ్యాలున్నా మరుభూమిలో మాత్రమే మనిషి అనే భావనతో జీవితం ముగుస్తుంది. బతికిన నాళ్ళు కష్టాల కడలిలో ఎదురీది అలసిన దేహానికి చివరి మజిలీకి చింత లేకుండా ఆఖరి ఘట్టం జరగాలి. ఇందుకోసమే హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో స్వర్గపురుని తలపించేలా రూపుదిద్దుకుంది ఓ వైకుంఠధామం. సర్వ మతస్థుల ఆచారాలకు అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానంతో హెచ్ఎండిఏ నిర్మించిన ముక్తిఘాట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. బతికున్నప్పుడు విలువ ఇవ్వకపోయినా చావునైనా గౌరవించాలి అంటారు. అందుకే చనిపోయిన తర్వాత అంతిమ యాత్రను శ్మశాన వాటిక వరకు ఊరేగింపుగా తీసుకువెళతారు. గౌరవంగా సాగనంపుతారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా చనిపోయిన వారిని ప్రశాంతంగా సాగనంపే ఉద్దేశ్యంతో ఊరూరా వైకుంఠధామాల్ని నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోనూ సకల సౌకర్యాలతో అత్యాధునిక శ్మశాన వాటికను నిర్మించింది. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం తరహాలో నాగోలు పరిధిలోని ఫతుల్లా గూడలో ముక్తిఘాట్ను నిర్మించింది. 6.5 ఎకరాల స్థలంలో 28 కోట్ల రూపాయలతో సర్వ మతాలకు సౌకర్యవంతంగా ఉండేలా హెచ్ఎండిఏ శ్మశాన వాటికను నిర్మించింది. విశాలమైన ఈ స్థలంలో 20% మేర నిర్మాణాలు చేపట్టగా మిగతా ప్రాంతాన్నంతా పచ్చదనంతో ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దింది. హిందూ ముస్లిం క్రైస్తవ మతాలకు చెందినవారందరూ ఒకే చోట అంతిమ సంస్కారాలు జరుపుకోవటం ఈ ముక్తిఘాట్ ప్రత్యేకత. ఒక్కో మతానికి 2 ఎకరాల చొప్పున కేటాయించి ఎవరి సంప్రదాయ పద్ధతుల్లో వారు అంతిమ సంస్కారాలు జరుపుకునేలా ఏర్పాట్లు చేశారు. మనిషి పుట్టుకలో లేని కులం మతం అడ్డుగోడలు ఈ శ్మశాన వాటికలో మనకు కనిపించవు. హిందువులతో పాటు ముస్లిం క్రైస్తవ మతస్థులు వారి ఆచారాలకు అనుగుణంగా ప్రార్థనలు ఇతర కార్యక్రమాలు జరుపుకునేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. మూడు మృతదేహాలను ఒకే స్థలంలో వివిధ లోతుల్లో పూడ్చే విధంగా పొరలతో శ్మశాన వాటికను నిర్మించటం ఇదే తొలిసారి. ఎవరికి వారు తమ సంప్రదాయబద్ధంగా ఖననం చేసేందుకుగాను 3 పొరల్లో ప్రతి విభాగంలో 550 మృతదేహాలు పూడ్చటానికి ఇక్కడ వీలుంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం శ్మశాన వాటిక వద్దకు రాగానే దింపుడు కళ్లంతో పాటు వచ్చిన బంధువులు చనిపోయిన వారిని చూసేందుకు వీలుండేలా ఏర్పాట్లు చేశారు. మృతదేహాలను తరలించటానికి వాహనాలతో పాటు అంత్యక్రియలకు సంబంధించి ఏదైనా జాప్యం జరిగితే మృతదేహాల్ని భద్రపరిచేందుకు 6 ఫ్రీజర్లు ఏర్పాటు చేశారు. మృతుల అస్థికల్ని పుణ్యనదుల్లో కలిపే వరకు భద్రపరుచుకునే సౌకర్యాన్ని కల్పించారు. హిందూ సంప్రదాయం ప్రకారం 9వ రోజు కర్మకాండలు నిర్వహించేందుకు ప్రత్యేక భవనం, పండితుల కోసం ప్రత్యేకంగా గదులను నిర్మించారు. వీటితో పాటు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు, విశ్రాంతి గదుల్లో నీటిని తిరిగి వినియోగించుకునేలా మురుగునీటి శుద్ధి కేంద్రం, ప్రార్థనా మందిరాలు, సెక్యూరిటీ గార్డుల గదులు, పార్కింగ్, టాయిలెట్ బ్లాకులతో పాటు ఉద్యానవనాలు సుందరీకరణతో ఈ ముక్తిఘాట్ స్వర్గపురిని తలపిస్తోంది. అత్యాధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ ముక్తిఘాట్లో సౌర విద్యుత్ శక్తికే అధిక ప్రాధాన్యత కల్పించారు. 140 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ ద్వారానే శ్మశాన వాటికకు కావలసిన విద్యుత్ను వినియోగించుకోనున్నారు. చెట్లను నరకాల్సిన అవసరం లేకుండా దహన సంస్కారాలకు ఎలక్ట్రికల్ క్రిమియేషన్ పద్ధతిని ఉపయోగించనున్నారు. ఇక్కడ ఒకేసారి 2 మృతదేహాల్ని దహనం చేసేలా ఏర్పాట్లు చేశారు. నేను, నా వాళ్లు, ఆత్మ, చావు, పుట్టుకలకు సంబంధించిన జీవిత పరమార్థం గురించి గీతలో బోధించిన శ్లోకాలు ఇక్కడి గోడలపై నుంచి మనుషులను ఆలోచింపచేస్తుంటాయి. బతికున్నప్పుడు కలిసినా లేకున్నా చివరి చూపు కోసం శత్రువైనా తపిస్తుంటాడు. ఆత్మీయులు ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రాలేని పరిస్థితుల్లో ఉన్నా విదేశాల్లో ఉన్నా ఆఖరి ఘట్టాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించేందుకు ముక్తిఘాట్లో ప్రత్యేక సౌకర్యం కల్పించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలతో ప్రపంచంలో ఏ మూలన ఉన్నా చివరి ఘట్టాన్ని చూసే అవకాశం ఉంటుంది.
హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ముక్తిఘాట్ నిర్మాణం విషయంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిర్వహణ విషయంలో పగడ్బందీగా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకువచ్చి భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అన్ని శ్మశానాలలాగా మౌలిక సదుపాయాల కొరత ఉండదు, చాలా బ్రహ్మాండమైన సుందరంగా ఉంటది. ఇందులోకి వచ్చినట్టే మీరు శ్మశానాలకు వచ్చినట్టు ఫీల్ గారు, సంజీవయ్య పార్క్ ఇందిరా పార్క్ లోకి వచ్చిన ఫీలింగ్ ఉంటది. నెంబర్ వన్ అది, మనిషి బతుకున్న రోజు కులం మతం అని చెప్పి మనం విభజించబడ్డాం. చనిపోయినాక రావాల్సింది అందరం కూడా ఇక్కడనే, కాబట్టి కనీసం ఇక్కడైనా మధ్యగూడలు ఉండకూడదన్న ఉద్దేశంతో మరి ఎవరికి వాళ్ళు గుర్తుపెట్టే విధంగా, వాళ్ళ వాళ్ళ మతాలకు అనుగుణంగా గుర్తుపట్టే విధంగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ గ్రేవ్యార్డ్ని ఏర్పాటు చేశాం. సడన్ గా డెత్ అయిపోతే దూరం ప్రాంతాల్లో ఉన్న విదేశాలలో వాళ్ళ పిల్లలు అనుకోండి, బంధువులు అనుకోండి, ఒకసారి అందుకోలేకపోవడం, రాలేకపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. కాబట్టి కనీసం అంతిమ సంస్కారాలను చూసుకునే విధంగా ఇంటర్నెట్ ఇట్లా అంతా ఏర్పాటు చేసి లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసాం. బాడీ, డెడ్ బాడీని ఈ మధ్యన కిరాయి ఇండ్లలో పెట్టనిస్తలేదు. అటువంటి వాళ్ళకి ఇక్కడ డెడ్ బాడీ పెట్టుకునే సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసాం. ప్రతి మతానికి ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేసాం, అంతిమ యాత్రకు తీసుకుపోయే వెహికల్ని కూడా ఏర్పాటు చేసాం. ఇవన్నీ సకల సౌకర్యాలు అంటే ఒక సౌకర్యం ఇందులో ఉంది, ఒక సౌకర్యం లేదన్నట్టు కాదు. ఇక్కడ డెడ్ బాడీ వచ్చి క్రిమేషన్ అయిపోయిన నోట్ చేయగానే ఎంబడే డెత్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇష్యూ చేసే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అది 5 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాం. ఒక ఏజెన్సీని తయారు చేసి ఆ ఏజెన్సీకి టెండర్ ఇప్పించి ఆ టెండర్లో ఎవరు తీసుకుంటారు, రేపు ఏ ప్రాబ్లం లేకుండా ఎవ్రీ డే మెయింటైన్ చేస్తుంటారు. ఇప్పుడు ఎనీ మూమెంట్ అంటే 1 వీక్లో, రాబోయే 1 వీక్లో దీన్ని కంప్లీట్ చేయించారు. 3 మతాలకు సంబంధించి సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఆఖరి మజిలీని ఏర్పాటు చేస్తున్నారు. ఇది త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి గారు తెలిపారు. కొత్తలగూడ నుండి స్వామి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.